సంతస్తవా ఏంది పిల్లగానికి ఆత్రం ఎక్కువ ఉన్నట్టు ఉంది దా రా బావా సల్లగుండా ఏం పోతున్నావా ఏంది మాటలు వస్తలేవా ప్రేమించిందయ్యా అంతకంటే ముందు మా బతుకుల్ని మా బొమ్మల్ని ప్రేమించింది గా సంగతి తెలవక నువ్వు మాటేసినవు అంతే ఈ కళ కోసం మా ప్రేమని చంపుకోమంటావా ఈ బొమ్మల కోసం మా భవిష్యత్తుని బలి చేసుకోమంటావా నువ్వే చెప్పవ్వా అట్లే ఎందుకంటావు బిడ్డ రా రా రే రా రా
ఇవి బొమ్మలకావు కొడుక మా బతుకులు చూసినవా నా పెద్ద బిడ్డకి పెళ్లి చేసిన బొమ్మ ఇది నా రెండో బిడ్డకి బీమార్ వస్తే దవాఖాన ఖర్చు కోసం చేసిన అప్పు తీర్చిన బొమ్మ అదే కొడుక తిన్ మాకింతకంటే ఏం చేత కాదు కొడుక మా బతుకుల కష్టమైన సుఖమైన ఇగో ఈడు చుట్టూనే ఈ బొమ్మల కోసం మా బతుకుల కోసం ఆలోచన చేసి చేసి ఆ పెద్దమ్మ పోయింది ఇప్పుడు మేము దిక్కులేని వాళ్ళ అయినాం ఇప్పుడు రాదమ్మా ఆలోచన చేసేదంతా మా బతుకుల కోసమే ఒక ముచ్చట చెప్పనా మీ ఇద్దరిని కలిపింది కూడా ఈ సుంటి బొమ్మనే కదా రాదమ్మ కొట్టి నన్ను ఊరిడిసి ఎందుకు పోలే నాకు తెలుసు కొడుక తనకి ప్రేమ కంటే ఊరు సమస్యనే పెద్దగున్నది రాదమ్మకు ఇప్పుడే నీ తోడు అవసరం జర ఆలోచించు बाबू कामिनेनी कामिनेनी ओ कामिनेनी ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నాడా బాబా మీకు అందరి జాతకాలు తెలుస్తాయి మీకు తెలియనిది ఒకటి నాకు తెలుసు ఏంటి నాయనా అది మీ శిష్యుడు కామినేని క్రోస్తు ప్రోస్ చారిత్రక అవసరం నీకింకో బొమ్ముంది నీకింకో బొమ్ముంది అది కూడా పద్మినీ జాతి స్త్రీ అని ఈ కామినేనితో చెప్తుంటే రేపు రాబోయేది పద్మినీ జాతి స్త్రీ పద్మినీ జాతి స్త్రీ పద్మినీ జాతి స్త్రీ నీ మాట ఎక్కడ తప్పవుతుందోనని ఒప్పేసుకున్నాను నన్ను నేను సమర్పించేసుకున్నాను ఈ బొమ్మాలి ఆటలో మీరే గెలిచారు మీరే గెలిచారు నాదా అవును బాబా నీకింకో బొమ్మందే నీకింకో బొమ్మందే అనేవారు మీ బొమ్మే నా బొమ్మ అవుద్దనుకోలేదు మీరు మ్యాజిక్తో జనాన్ని వాడుకుంటే లాజిక్తో మీ ధర్మపత్ని నన్ను వాడుకుంది నువ్వు సుఖపడతావు సుఖపడతావు అనేవారు సుఖపడతావు బాగా సుఖపడ్డాను నేను నమ్మిన కామినేని నన్నే కరుణలా కాటేశాడు అది కిటికీ బొమ్మ ఇటుపక్క మా ఊరిని చల్లగా చూడు తల్లి నిర్మల్ బొమ్మలు అంటే నిర్మల్ బొమ్మలు పదనే